హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు అందరూ ఎంతో ఇష్టంగా తినేటటువంటి నాలుగు రకాల టిఫిన్ రెసిపీస్ ని చూపిస్తున్నాను. వడ, ఇడ్లీ, పూరి, రవ్వ దోశ. ఈ నాలుగు రకాల రెసిపీస్ ఒకే వీడియోలో ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను, చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ రెసిపీ ఇడ్లీలండి. దూదుల్లాగా చాలా సాఫ్ట్గా స్పాంజిల్లాగా ఉండేటటువంటి మెత్తటి ఇడ్లీలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకొని దీంట్లో 2 కప్పులు ఇడ్లీ రైస్ వేసుకోండి. నేను ఇక్కడ కప్పులతో కొలిచి చూపిస్తున్నాను కదా, మీరు గ్లాసులతో అయినా కొలుచుకొని తీసుకోవచ్చు. ఇడ్లీ రైస్ అనేవి మీకు ఈ విధంగా ఉంటాయండి. మామూలు సూపర్ మార్కెట్లో అయినా ఉంటాయి, మామూలు షాపులో అడిగినా కానీ ఇస్తారు మీకు. ఈ ఇడ్లీ రైస్ని 2-3 సార్లు శుభ్రంగా నీళ్లు పోసి కడగండి. కడిగిన తర్వాత దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే 1/2 కప్పు మినప్పప్పు తీసుకోండి. 2 కప్పుల ఇడ్లీ రైస్కి 1/2 కప్పు మినప్పప్పు అయితే సరిపోతుంది. ఈ మినప్పప్పును కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. అలాగే సగ్గుబియ్యం వాడాలి ఇడ్లీలోకి. సగ్గుబియ్యాన్ని 1/4 కప్పు తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యంలో తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఈ సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ గిన్నెలన్నింటికి మూతలు పెట్టేసి 1-8 గంటలైనా నాననివ్వండి. ఇవన్నీ బాగా నానితే మీకు ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా స్పాంజిల్లాగా వస్తాయి. ఇప్పుడు 1-8 గంటల తర్వాత బియ్యం, మినప్పప్పు, సగ్గుబియ్యం బాగా నానుంటాయి. ఇప్పుడు ఈ వాటర్ని పారపోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసి 1-2 సార్లు మళ్ళీ కడగండి. కడిగిన తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ ఈ బియ్యాన్ని మిక్సీకి వేసుకుంటున్నాను. నేను ఇక్కడ మిక్సీకి వేసి చూపిస్తున్నానండి. మీరు గ్రైండర్లో వేసుకోవాలి అంటే మొత్తం కలిపి గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. నేను సపరేట్గా మిక్సీకి వేసుకుంటున్నాను. బియ్యం మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఏదైనా కాస్త పెద్దగా ఉన్న గిన్నె తీసుకొని దాంట్లో పోసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మినపప్పును కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా అంటే వాటర్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ మినపప్పు పేస్ట్ను కూడా ఇదే గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లాస్ట్గా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. సగ్గుబియ్యం కూడా మెత్తగా గ్రైండ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా సగ్గుబియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం పేస్ట్ను కూడా ఇదే గిన్నెలో వేసుకొని చేతితోటి మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఈ గిన్నెకి మూత పెట్టేసి 1 నైట్ మొత్తం పులవనివ్వండి. ఇప్పుడు 1-8 అవర్స్ అలా పులిసిన తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా బాగా పులుసు ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం పిండిని బాగా కలిపి దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. మీకు కావాలి అనుకుంటే కొద్దిగా అంటే లైట్గా 1 చిటికెడు వంట సోడా వేసుకోవచ్చు. నేను వంట సోడా కూడా వేయడం లేదండి. వంట సోడా వేయకపోయినా కానీ పర్ఫెక్ట్గా స్పాంజిల్లాగా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిని ఇలా ఇడ్లీ ప్లేట్లలో వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మీకు ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. ఇలా ఉడికిన తర్వాత ఈ ఇడ్లీలను మీరు సాంబార్తో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఒక ఇడ్లీని తుంచి చూపిస్తాను, చూడండి మీకు అర్థమవుతుంది. చాలా సాఫ్ట్గా మెత్తటి దూదుల్లాగా ఉంటాయండి. ఈ ఇడ్లీలని సాంబార్లో ముంచుకొని నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. ఎప్పుడు మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ ఇడ్లీ కాకుండా ఒకసారి రైస్తో కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మన 2వ రెసిపీ వచ్చేసి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉండేటటువంటి వడలండి. వడల్ని లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ 1 కప్పు మినపప్పును తీసుకోండి. ఈ మినపప్పుని 5-6 గంటలు నానబెట్టుకోవాలి వాటర్లో వేసి. ఆల్రెడీ నేను నానబెట్టి పెట్టుకున్నానండి. చూడండి, ఇలా వాటర్లో వేసి 6 గంటల పాటు నానబెట్టాను. బాగా నానున్నాయి చూడండి. ఇలా నానిన తర్వాత వీటిని మరొకసారి వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ అయితే మీకు తొందరగా మెదిగిపోతుందండి, పెద్దదైతే కొద్దిగా టైం పడుతుంది, అడుగున మెత్తగా వస్తుంది, పైన సరిగా మెదగదు. కాబట్టి మీరు చిన్న మిక్సీ జార్ తీసుకోండి. నేను కాస్త పెద్ద మిక్సీ జారే తీసుకున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను, మొత్తం ఒకటేసారి వేసుకోకుండా. చూడండి, ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా పొడి పొడిగా అయిపోతుందండి. ఇలాంటప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ కొద్దిగా వేసుకున్నాను కదా, అన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ కూడా వేసుకొని గట్టిగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గట్టిగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మినప్పిండి మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా మిగతా మినపప్పు మొత్తాన్ని గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర గ్రైండర్ ఉన్నట్లయితే గ్రైండర్లో రుబ్బుకోండి.
ఇప్పుడు ఇలా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ మినప్పిండిలో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. దీంట్లోనే ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. దీంట్లోనే హాఫ్ ఇంచ్ అల్లం తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని తీసుకొని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత చేతితోటి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోండి. ఇలా మీరు ఎంత బాగా కలుపుకుంటే వడలు అనేవి ఎంత సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలుపుకోవడం వల్ల మీకు ఎయిర్ బబుల్స్ వచ్చి మీకు వడ అనేది లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, బాగా కలుపుకున్న తర్వాత ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇలా రావాలి వడపిండి అనేది. అప్పుడే మీకు వడలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మీకు అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. మామూలుగా అయితే ఆ వాటర్ అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఉల్లిపాయ ఉప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత కాస్త లూజ్గా అవుతుంది మినప్పిండి అనేది. లేదు, ఇలా కలుపుకున్న తర్వాత మీరు పర్ఫెక్ట్గా కలుపుకున్నారా లేదా అని తెలుసుకోవడం కోసం ఇలా వాటర్ తీసుకొని కొద్దిగా పిండిని వాటర్లో వేసుకోండి. ఇలా మినప్పిండి అనేది వాటర్లో మునక్కుండా పైన తేలింది కదా, ఇలా కానీ వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా పిండిని కలుపుకున్నట్టు. ఇప్పుడు ఇలా వడపిండి మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వడలు క్రిస్పీగా రావాలి అంటే ఏం కలపాలి, ఉప్మా రవ్వ కలపాలండి. ఉప్మా రవ్వ ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని వడలు వేసుకునే ముందు కలుపుకోండి. మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దండి, ఉప్మా రవ్వ ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. పైన మీకు క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటుంది వడ అనేది, చాలా బాగుంటాయి. ఎప్పుడైనా మీరు వడలు చేసుకుంటే ఈ టిప్స్తో ఫాలో అయ్యి చేసుకోండి, చాలా బాగా వస్తాయి వడలు. లేదు వడలు వేసుకునేటప్పుడు మీకు కాస్త గట్టిగా వస్తుంది వడ అనిపిస్తే ఒక్క చిటికెడు వంట సోడా వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు వంట సోడా, మళ్ళీ ఆయిల్ పీల్చేస్తాయి. ఒక చిటికెడు వేసుకొని కలుపుకొని చేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఈ ఉప్మా రవ్వ అనేది పూర్తిగా బాగా కలిసిపోయేంత వరకు కలుపుకొని ఈ వడపిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇలా చన్నీళ్ళల్లో ఒకసారి చెయ్యిని తడుపుకొని ఇలా నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లాగా తీసుకోండి. ఈ పిండిని తీసుకున్న తర్వాత ఈ విధంగా చేతితోటి కాస్త వెడల్పుగా మనం వడలు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసుకొని ఆ మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ బాగా కాగినప్పుడు ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోండి. మీకు ఇంకొక విధంగా కూడా చూపిస్తా చూడండి. ఇలాంటి కొద్దిగా ఫ్లాట్గా ఉన్న గరిటెలు ఏదైనా తీసుకోండి. తీసుకొని కాస్త వాటర్ని అప్లై చేసి ఇలా వడపిండిని పెట్టుకొని మధ్యలో హోల్ చేసుకొని ఆయిల్లో నిదానంగా వదిలేయండి. ఇలా అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి. ఇలా మీరు పెట్టుకున్న బాండిల్లో ఎన్ని వడలు అయితే పడతాయో అన్ని వేసుకుని రెండు వైపులు తిప్పుకుంటూ బాగా కాలేటట్టు వేయించుకోండి. అన్ని వడలు ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. మరి చూసారు కదా, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వడలు ఎలా చేసుకోవచ్చో. ఇవి పైన కరకరలాడుతూ లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయండి. వీటిని మీకు నచ్చిన వాటితో తినండి, అంటే కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, సాంబారు ఇలాంటి వాటితోటి దేంతో తిన్నా చాలా బాగుంటాయి, ట్రై చేయండి. ఇప్పుడు మూడవ రెసిపీగా సాఫ్ట్ పూరి బాగా పొంగుతూ రావాలంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇలా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నెను ఏదైనా తీసుకుని దీంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గట్టి చపాతి ముద్దలాగా కలుపుకోండి. నేను ఇక్కడ సాఫ్ట్ పూరి చేస్తున్నానండి. మీకు ఇలా సాఫ్ట్గా వద్దు పూరి, కాస్త క్రిస్పీగా కావాలి అనుకుంటే 1 లేదా 2 టేబుల్ స్పూన్లు ఉప్మా రవ్వ, అంటే బొంబాయి రవ్వ లేదా సూజీ అంటుంటాం కదా, ఆ రవ్వ యాడ్ చేసి కలుపుకోండి. అప్పుడు మీకు పూరీలు క్రిస్పీగా వస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పూరీలు క్రిస్పీగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారండి. అందుకని మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. సాఫ్ట్గా కావాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోండి. చూడండి, పిండి మొత్తాన్ని ఇలా ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా రోల్ చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇలా 1 ఉండను తీసుకొని పొడి పిండిలో ముంచేసుకొని మీకు ఏ సైజులో పూరి కావాలి అనుకుంటున్నారో ఆ సైజులో చేసుకోండి. ఇలా పూరి ఒత్తుకునేటప్పుడు మరీ పల్చగా ఒత్తుకోవద్దండి. మరీ పల్చగా ఒత్తుకున్నారంటే ఆయిల్లో వేసినప్పుడు మీకు గట్టిగా చెక్కల్లాగా అయిపోతాయి. మీడియం మందంగా ఉండేటట్లు రుద్దుకోవాలి. మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు, మరీ ఎక్కువ పల్చగాను ఉండకూడదు. ఆల్మోస్ట్ పూరి చేయడం అందరికీ వచ్చే ఉంటుంది కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తున్నాను. అన్ని పూరీలని ఇలా రుద్దుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని వేసుకొని గరిటెతోటి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నారంటే మీకు చక్కగా పొంగుతూ వస్తాయండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. ఇలా పొంగిన వెంటనే మరొక వైపుకు తిప్పుకొని రెండు వైపులు బాగా వేగనిచ్చేసి తీసేసుకోండి. అన్ని పూరీలని ఇదే విధంగా వేయించుకోండి. అంతే, చాలా సింపుల్ కదండి. ఇలా చేసుకున్న పూరీలని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోండి. పొటాటో కుర్మాతో కానీ, చికెన్ కర్రీతో కానీ, లేదా ఏదైనా మీకు నచ్చిన కర్రీతో తినండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు 4వ రెసిపీగా బియ్యపు పిండితోటి క్రిస్పీగా రవ్వ దోశలు ఎలా వేసుకోవచ్చో చేసి చూపిస్తాను.
నేను ఇక్కడ ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నాను. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. దీన్నే బాంబే రవ్వ లేదా సూజీ అంటుంటాం కదా, ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను, మీ రుచికి సరిపడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేశాను. దీంట్లోనే ఒక పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేయాలి. దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేశాను. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో 1.5 కప్పు వాటర్ పోసి కలుపుతున్నానండి. మామూలుగా 2 కప్పులు వాటర్ సరిపోతుంది. నేను 1/2 కప్పు తగ్గించి పోసుకొని కలుపుకుంటున్నాను, సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఈ బియ్యం పిండి రవ్వ పూర్తిగా ఈ వాటర్లో బాగా కలిసిపోయేటట్టు కలపండి. ఇలా మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1-10 నిమిషాల తర్వాత ఈ బౌల్కి మూత తీసి చూసి ఒకసారి మొత్తం బాగా కలపండి. కలిపిన తర్వాత ఇంకొక 1/2 కప్పు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 కప్పులు సరిపోతాయని చెప్పాను కదా, ఇంకొక 1/2 కప్పు పోసుకొని కలుపుకుంటున్నాను. బ్యాటర్ అనేది కొద్దిగా పలచగా ఉండాలండి, మరి చిక్కగా ఉంది అనుకుంటే మీకు దోశ అనేది మందంగా వచ్చేస్తుంది, సరిగా కాలదు, మెత్తగా అయిపోతుంది. క్రిస్పీగా రావాలి అంటే కాస్త పలచగానే కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ దోశ పెనాన్ని బాగా వేడి చేసి 1 ఉల్లిపాయను రుద్దుతున్నాను. ఇప్పుడు 1 గ్లాస్ తోటి బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా పోసుకోండి. రవ్వ దోశ మనం ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి. సేమ్ మీకు రవ్వ దోశలాగే వస్తుందండి. పెనం మటుకు బాగా వేడిగా ఉండాలి. పెనము అన్ని వైపులు బాగా కాలేటట్టు ఫస్ట్ వేడి చేసుకొని తర్వాత దోశ వేసుకోండి. ఈ దోశ చుట్టుపక్కల పైన కాస్త ఆయిల్ని వేసి దోశని బాగా కాలనివ్వండి. దోశ బాగా కాలింది అంటే మీకు ఈ విధంగా ఈజీగా పెనం నుంచి విడిపోతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోశ. మీకోసం ఇంకొక దోశను వేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వేసిన దోశని తీసేసిన తర్వాత పెనానికి మళ్ళీ ఉల్లిపాయని రుద్దండి. ఇలా ఉల్లిపాయని రుద్దుకున్న తర్వాత సేమ్ ఈ విధంగా గ్లాస్ తోటి బ్యాటర్ని పోసుకున్నారంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద టైం కూడా పట్టదండి. మీకు క్రిస్పీగా భలే ఉంటాయి టేస్ట్ ఈ దోశలు. మీరు పెరుగు వేయాల్సిన అవసరం లేదు, సోడా ఈనో ఏమీ వేయకుండానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ దోశల్ని. నాకు సెకండ్ దోశ కూడా బాగా కాలిపోయిందండి. చూడండి ఈ కలర్ వచ్చిందాక కాలితే సరిపోతుంది. ఇలా కాలిన తర్వాత తీసేసేయండి. నేను తీసుకున్న బియ్యం పిండికి నాకు 6 దోశలు వచ్చాయండి. దాన్ని బట్టి మీకు ఎన్ని దోశలు కావాలో అంత పిండి వేసుకొని చేసుకోండి. ఇలా చేసుకునే దోశల్ని మీకు నచ్చిన చట్నీతో తినండి.